హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ప్రాపర్టీ ఫైండర్. ఈరోజు నేను మీకు ఒక చాలా బ్యూటిఫుల్ మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో ఒక G+1 హౌస్ తీసుకొచ్చానండి. మంచి బ్యూటిఫుల్ ఫినిషింగ్ తోటి ఈ హౌస్ అయితే బిల్డ్ చేశారు. సో చూడొచ్చు, మనకి ఫ్రంట్ వచ్చేసి 30 feet రోడ్, అది పార్కింగ్. అలాగే మనకి రైట్ సైడ్లో బోర్ ఇవ్వటం జరిగింది, బోర్ అలాగే వాటర్ ట్యాంక్ అయితే ఇచ్చారు. సో చూడొచ్చు, మనం పూర్తిగా కూడా పార్కింగ్లో ఫాల్ సీలింగ్ అలాగే మంచి బ్యూటిఫుల్ ఎలివేషన్తో ఇవ్వడం జరిగింది. సో దయచేసి వీడియో అనేది పూర్తిగా చూడండి, అంత ఇన్ఫర్మేషన్ అనేది కూడా నేను వీడియోలోనే ప్రొవైడ్ చేస్తాను. స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది. చాలా కాల్స్ అయితే వస్తున్నాయి, వీడియో చూడకుండానే కాల్ చేస్తున్నారు. సో దయచేసి వీడియో చూసి మొత్తం కాల్ చేయండి. అలాగే మరిన్ని లో బడ్జెట్ హౌసెస్, ఇలాంటి హౌసెస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా మీ రిక్వైర్మెంట్ ఏమైనా ఉంటే కనుక మీరు కింద నేను ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను, దాంట్లో ఫాలో అయ్యి మెసేజ్ పెట్టినట్లయితే దాని ప్రకారంగా వీడియో అయితే మేము చేయడానికి ప్రయత్నిస్తాము. సో ఈ హౌస్ చూసుకున్నట్లయితే మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉందండి. ఈస్ట్ ఫేసింగ్ 140 square yards, కింద 2 BHK, పైన 2 BHK ప్లస్ పెంట్ హౌస్ అయితే ఇవ్వటం జరిగింది. ప్రజెంట్ మనం గ్రౌండ్ ఫ్లోర్లో అన్ని 2 BHK హౌస్ చూస్తున్నాము. దాంట్లో కిచెన్ మనకి 100% వాస్తు ప్రకారంగా ఈ హౌస్ అయితే వీళ్ళు డిజైన్ చేయటం జరిగింది పూర్తిగా కూడా. కిచెన్ అయితే మనకి షార్ట్ ఆఫ్ ఓపెన్ కిచెన్ ఇచ్చారు. మనకి ఫాల్ సీలింగ్లో కూడా డిజైన్తో పాటు మనకి లైటింగ్ అయితే రావటం జరుగుతుంది. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియా పక్కన మనకి హ్యాండ్ వాష్, ఆ ఆర్చ్ కానీ ఆర్చ్తో మనకి ఏదైతే లైట్స్ బ్లో అవుతున్నాయో అదండి ఫాల్ సీలింగ్ లైట్స్ అయితే నేను చెప్పానో డిజైన్ కానీ. ఇది వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్. ఇక చూసుకుంటే మనకి మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చూడొచ్చు మీరు, చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా మనకి చాలా స్పేషియస్గా ఇవ్వటం జరిగింది. ఇది ఇంకా మనకి దీని పక్కనే మనకి క్వాలిటీ మెటీరియల్తో వీళ్ళైతే హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు. నార్మల్గా మనం చూసుకుంటే వీళ్ళు చాలా మంచి పేరున్న బిల్డర్స్ అండి, ఎందుకంటే వీళ్ళ కన్స్ట్రక్షన్ స్టైల్ వచ్చేసి డిఫరెంట్ ఉంటుంది, యూనిక్గా ఉంటుంది. మనం చూసుకున్నట్లయితే కూడా వేరే వేరే హౌసెస్ కూడా వీళ్ళ నార్మల్గా ప్రీవియస్గా నేను అప్లోడ్ చేశాను. చాలా డిఫరెంట్ యూనిక్ స్టైల్లో వీళ్ళ కన్స్ట్రక్షన్ అయితే ఉండటం జరుగుతుంది. మనకి మాస్టర్ బెడ్రూమ్లోనే లో రూఫ్ అయితే కూడా ఇవ్వటం జరిగింది. దాంతోపాటు మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు వెస్ట్రన్ స్టైల్లో. చూడొచ్చు మీరు, మనకి మెయిన్ వాటర్ సోర్స్ వచ్చేసి బోర్, అలాగే మున్సిపల్ వాటర్ పైప్ లైన్ అయితే ఇచ్చారండి. మనకి ఆల్రెడీ పూర్తిగా ఈ హౌస్ అయితే రెడీ టు ఆక్యుపై అనే చెప్పుకోవచ్చు. కన్స్ట్రక్షన్ అయితే పూర్తిగా అయిపోయింది, లిటిల్ మైనర్ వర్క్స్ అయితే ఉన్నాయి. మనకి డోర్ ఫ్రేమ్స్ కానీ పూర్తిగా అయితే క్వాలిటీ డోర్ ఫ్రేమ్స్ మనకి టేక్తో యూజ్ చేశారు. ఇది వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్లోని వాష్ ఏరియా. పార్కింగ్ కూడా చాలా స్పేషియస్గా ఇచ్చారు. మనకి ఇక్కడ సాకెట్ కూడా ఇవ్వటం జరిగిందండి, ఒకవేళ మీరు ఇన్వర్టర్స్ కానీ అక్కడ చేసుకోవడానికి. సో ఇక మనం ఫస్ట్ ఫ్లోర్లోకి ఎంటర్ అవుతున్నాము. మనకి మార్బుల్స్ అనేవి యూజ్ చేశారు. అలాగే మనం చూసుకున్నట్లయితే స్టెయిన్లెస్ స్టీల్ గ్రిల్స్ తోటి స్టేజ్కి పూర్తిగా కవర్ చేయడం జరిగింది. ఇక మనం ఫస్ట్ ఫ్లోర్లోని చాలా స్పేసెస్ ఉంది చూడండి. ఫ్రంట్లో కూడా మనకి ఏదైతే మనం చూస్తున్నామో అది మెయిన్ రోడ్ అండి. మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో ఆ బ్లూ కలర్ బిల్డింగ్ ఫస్ట్ అండ్ సెకండ్ థర్డ్ ఫోర్త్ బిట్ ఫిఫ్త్ బిట్ అనేది చెప్పుకోవచ్చు మెయిన్ రోడ్కి. ఇది మనకి ఏదైతే సరౌండింగ్స్ పూర్తిగా స్పేషియస్. ఇది 140 square yards అండి. ఇది వుడెన్ ఫ్రేమ్స్ అనేవి కూడా పూర్తిగా టేక్ వాడటం జరిగింది. సో ఇది హాల్ చాలా స్పేషియస్గా ఉంది చూడండి. లివింగ్ ఏరియా కూడా పూర్తిగా ఆ ఆర్చ్ కానీ మనకి ఏదైతే డోర్స్ అనేవి కూడా పూర్తిగా స్లైడర్స్తో యూజ్ చేశారు. ఇక ఇది మనకి డైనింగ్ ఏరియా. దాని పక్కనే మనకి పూజా రూమ్ అయితే ఇవ్వటం జరిగింది, పూజా ఏరియా. ఇక దీనికి కూడా మనకి సేమ్ యాజ్ యూజువల్ మనకి ఓపెన్ కిచెన్ సార్ట్ ఇచ్చారు. అలాగే ఇది మనకి డైనింగ్ ఏరియా. దాని పక్కనే మనకి కామన్ వాష్రూమ్, అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్. ఏదైతే సేమ్ మనకి కింద ఇవ్వటం జరిగిందో ఆల్మోస్ట్ సేమ్ అలానే ఉంది. పూర్తిగా కూడా ఫ్లోరింగ్ అయితే మనకి వైట్ మార్బుల్తో యూజ్ చేయటం జరిగిందండి. ఇక ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లో మనకి లో రూఫ్తో పాటు అటాచ్డ్ వాష్రూమ్ ఇవ్వటం జరిగింది వెస్ట్రన్ స్టైల్లో. చూడొచ్చు మీరు, రూమ్స్ అనేవి అలాగే మనకి చాలా స్పేషియస్గా ఉన్నాయి. చూసినట్లయితే మనకి కూడా మంచి వెంటిలేషన్, సన్లైట్తో పాటు చాలా బ్యూటిఫుల్ డిజైన్ అయితే వీళ్ళు ఇవ్వటం అయితే కూడా జరిగింది. మనకి ఇల్లు కూడా ఎవ్రీథింగ్ కూడా ఇంచ్ టు ఇంచ్ మనకి ఫాల్ సీలింగ్ అనేది కూడా చేశారు. సో ఇది కామన్ వాష్రూమ్. ఇది డైనింగ్ ఏరియాలో మనకి ఇక్కడ మంచి విండోస్ తో పాటు అలాగే హ్యాండ్ వాష్ ఇవ్వడం జరిగింది. ఓపెన్ కిచెన్ చూసుకోవచ్చు మీరు. లైటింగ్ కానీ ఎవ్రీథింగ్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మనకి ఇక్కడే ఏదైతే ఫస్ట్ ఫ్లోర్ లో అయితే ఇక్కడ ఎమర్జెన్సీ డోర్ దగ్గర నుంచి ఇంకొక మనకి వాష్ ఏరియా అయితే ఇవ్వటం జరిగింది. మనం బహుశా ఇది చాలా కొత్త ప్లాన్ గా మనం చూడొచ్చు. నార్మల్గా ఎక్కడ కూడా మనం ఇట్లాంటి అయితే చూడలేదు. డిఫరెంట్ ప్లాన్ అయితే నేను ప్రజెంట్ ఇప్పటివరకు చూసిన దాంట్లో డిఫరెంట్ ప్లాన్ ఇది. ఇక మనం ఫస్ట్ ఫ్లోర్ మనకి పెంట్ హౌస్ లో దగ్గరికి వెళ్తున్నాము. చూడొచ్చు మీకు ఒకసారి పూర్తి సరౌండింగ్స్ అనేవి కూడా నేను చూపిస్తాను. సరౌండింగ్స్ అనేది కూడా చూడండి పూర్తిగా. అన్ని కూడా హౌసెస్ అంటే చాలా మంచి డెవలప్డ్ ఏరియా. మెయిన్ రోడ్ కి ఇంత తక్కువ మన ఈ కేవలం 5th బిట్ అనే చెప్పుకోవచ్చు. మనకి బిల్డింగ్ పైన నుంచి అయితే కూడా మెయిన్ రోడ్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ మనకు వచ్చేసి ఒక హాల్, కిచెన్, వాష్రూమ్ అయితే అటాచ్డ్ ఇచ్చారు. యాజ్ యూజువల్ సేమ్ క్వాలిటీ, సేమ్ డిజైన్ మనకి నార్మల్ గా చాలా బ్యూటిఫుల్ గా ఇచ్చారు. ఫాల్ సీలింగ్ లో లైట్స్, అలాగే మనకి ఆర్చ్ ఎలివేషన్ చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. సో మనకు రెంటల్ ఇన్కమ్ వాల్యూ కూడా చాలా మంచిగా ఉంటుందండి. అరౌండ్ మనకి ఈజీగా 20,000 అప్రాక్సిమేట్లీ 20,000 అయితే ఈజీగా వస్తుంది. సో మనకు వచ్చేసి దీని ప్రైస్ వచ్చేసి 98 lakhs చెప్తున్నారు. ఒకసారి నేను డీటెయిల్స్ అనేవి కూడా మరొకసారి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి మనకి 140 square yards, ఈస్ట్ ఫేసింగ్, G+1, గ్రౌండ్ ఫ్లోర్ 2 BHK, ఫస్ట్ ఫ్లోర్ 2 BHK, పైన పెంట్ హౌస్ వచ్చేసి మనకి 2 rooms తో పాటు ఇవ్వటం జరిగింది. 98 lakhs, నెగోషియబుల్ డిపెండింగ్ అపాన్ ద పేమెంట్ మోడ్. క్లియర్ ప్రాపర్టీ అండి. ఒకవేళ మీరు లోన్కి వెళ్ళాలనుకున్నా కూడా లోన్ అయితే కూడా ఈజీగా రావటం జరుగుతుంది డిపెండింగ్ అపాన్ యువర్ ప్రొఫైల్. సో ఇది వచ్చేసి మనకి రాంపల్లి చౌరసా దగ్గర నాగారం, వెస్ట్ గాంధీనగర్లో ఉందండి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే నేను స్క్రీన్ పైన నెంబర్స్ అయితే ఇస్తాను. ఆ నెంబర్స్కి మీరు కాల్ చేయగలరు. సో చూడొచ్చు మీరు సరౌండింగ్స్ అనేది కూడా చాలా బ్యూటిఫుల్గా మనకి ఏదైతే అన్ని హౌజెస్తో పాటు ఒక ఇళ్ల మధ్యలో ఉందనే చెప్పుకోవచ్చు. అపార్ట్మెంట్స్, హౌజెస్ మెయిన్ రోడ్కి అయితే చాలా దగ్గరగా ఉంటుందండి. మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది, మంచి అప్రిసియేషన్ వస్తుంది. సో ఇదండి మంచి ఆపర్చునిటీ అనే చెప్పుకోవచ్చు. 98 lakhs. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి మీరు కాల్ చేయగలరు. ఒకవేళ ఫస్ట్ నెంబర్ కనెక్ట్ కాకపోతే కనుక సెకండ్ నెంబర్ కూడా మీరు కాల్ చేయొచ్చు. ఒకసారి నేను మీకు మెయిన్ రోడ్ ఏదైతే మన ఇంటి ముంగటి నుంచి మెయిన్ రోడ్కి వెళ్ళే డిస్టెన్స్ అనేది కూడా మీకు చూపిస్తాను. ఒకసారి మీరు అది కూడా చూడండి. ఇదండి ఈ వీడియోలో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరిన్ని హౌజెస్ అనేవి కూడా లో బడ్జెట్ ఆర్డర్స్ అయితే తీయడానికి ప్రయత్నిస్తున్నాను. ఇన్స్టాగ్రామ్లో ఎవరైతే రిక్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళే కూడా దీనికి ప్రయత్నిస్తున్నాను. సో ఇది మనము మెయిన్ హౌస్ ముందు నుంచి స్టార్ట్ అవుతున్నాము. హౌస్ ముందు నుంచి మనకి మెయిన్ రోడ్ రాంపల్లి చౌరస్తాకి చూపించడానికి ట్రై చేస్తున్నాను. సో మనము ఇది డైరెక్ట్ మన కీసరా ECIL హైవేకి రీచ్ అవుతాము. దాని పక్కనే రైట్ సైడ్లో రాంపల్లి క్రాస్ రోడ్ వస్తుంది. ఒకసారి మీరు చూడండి. సో చాలా దగ్గర అనే చెప్పుకోవచ్చు. సో ఇదండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. ఇది మనకి రాంపల్లి చౌరస్తా. థ్యాంక్ యూ అండి.